హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. అంతేకాదండి, చాలా జోష్గా కూడా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అదేంటో, దాని వివరాలు ఏంటో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కలెక్షన్. చూస్తున్నారు కదా, ఇది చిలకలూరుపేట గుంటూరు మధ్యలో అండి. ఆర్వీఆర్ కాలేజీ దాటిన తర్వాత చోడవరం అనే గ్రామంలో speedway7 అనే ప్లేస్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదిగో speedway7. లోపల ఏమున్నాయో చూద్దాము. లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే 100, ఒక్కొక్క గేమింగ్ కానీ ఏదైనా రైడ్ కానీ దేనికైనా కానీ 300 అని చెప్తున్నారు. నిన్నైతే ప్యాకేజ్ ఇచ్చారండి ఫెస్టివల్ సందర్భంగా, 850 టోటల్ ప్యాకేజీ, అన్ని రైడ్స్ ఎక్కువచ్చు అన్నమాట. ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాము. స్విమ్మింగ్ పూల్ ఉందండి, వాళ్ళు డ్రెస్సింగ్ ఇస్తారు కూడా. ఆ డ్రెస్ వేసుకొని మనం స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్విమ్మింగ్లో చేయలేదు, ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ అన్నిటికీ టైం సరిపోతుందో లేదో మొత్తం చూడాలి. ఫస్ట్ టైం వచ్చా కదా, అన్నీ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నీళ్ళలో దిగితే రాలేను, అంత ఎంజాయ్ చేస్తాను అన్నమాట. పిల్లలందరూ చూడండి, వీటి మీద ఎక్కుతుంటే నేను కూడా ట్రై చేశాను ఎక్కాలని. పిల్లలతో పాటు మనం ఎంజాయ్ చేయటమే. చందమామలో పడుకున్నట్లు ఊయాలి చూడండి, ఎంత హాయిగా ఉందో. ఈ టైర్లన్నీ కూడా ఇలా కట్టేసేసి పిల్లలు దాంట్లోంచి అటు ఇటు దూకటానికి ఏర్పాటు చేశారు, సరదాగా ఆడుకోవడానికి. దాంట్లో నేనైతే పట్టనండి, రెండు చేతులు పట్టడమే కష్టమైపోయింది. ఎలాగోలా చేతులు అయితే పట్టించే కానీ ఇటు రాలేకపోయాను. అయితే దీని మీద ఎక్కి నడవచ్చు మనము పైకి కిందకి అలా స్టెప్స్గా. కాకపోతే దీనికి షూ వేసుకొని ఉంటే మనం వెళ్ళగలము. నేను షూ వేసుకోలేకపోవడం వల్ల ఎక్కువ నడవలేకపోయాను. అదే షూ ఉంటే మాత్రం ఈజీగా మనం నడవచ్చు అన్నమాట దీని మీద. పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలేముంటే పెద్దలేముంటే అందరూ ఇలాంటివన్నీ ఇంట్లో ఉండవు కదా, అందుకని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఎటు వైపు చూసినా కానీ ఉసిరి చెట్లు అండి. చూసారు కదా, కింద నేలకే అంటున్నాయి కొమ్మలన్నీ కూడా, నిండా ఉసిరికాయలు ఉన్నాయి. చాలా ఉన్నాయి లోపలంతా కూడా, గుత్తులు గుత్తులు ఉసిరికాయలు. అక్కడి నుంచి గోకార్టింగ్కి వెళ్ళామండి. ఆ గోకార్టింగ్ ప్లేస్లో నేను బండి కనపడగానే ఇంకా టోకెన్ ఉంది కదా అని ఎక్కి కూర్చున్నాను. ఆ తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, అలా కాదు మేడం, అలా కూర్చోకూడదు, తనకి జాకెట్ వేసుకోవాలి, పైన హెయిర్ అంతా కూడా దాంట్లో ఇరుక్కుపోతుంది కాబట్టి అలా ఉండకూడదు, పైన క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పారు. ఆ చున్నీ అది తీసేయండి, దాంట్లో ఇరుక్కుంటుంది అని అన్నారు. ఇలా ఇచ్చారు కారు. ఇది డబల్ కూడా చేయొచ్చు, సింగిల్ కూడా చేయొచ్చు. అంటే నేను డ్రైవింగ్ వచ్చు కాబట్టి సింగిల్గానే చేస్తానని అన్నాను. కాకపోతే కొంచెం కొత్త కదండి, భయం వేసింది. మొదట అయితే స్లోగా వెళ్ళాను, తర్వాత రౌండ్లో అయితే స్పీడ్గానే వెళ్ళిపోయాను. వాళ్ళు 5 నిమిషాల టైంలో మనం ఎన్ని రౌండ్లు అయినా చేసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్ టైం ఇస్తారు. డబల్స్ కూడా వెళ్ళొచ్చు, సింగిల్స్ కూడా వెళ్ళొచ్చు. నేనైతే సింగిలే వెళ్దామని అనుకున్నాను కాబట్టి సింగిలే ఎక్కాను. స్లోగానే వెళ్ళొచ్చు, స్పీడ్గానే వెళ్ళొచ్చు. కర్వ్ దగ్గర కొంచెం నేను స్లో అయితే అయిపోయాను, తర్వాత రౌండ్లోకి వచ్చేసి స్పీడ్ అయిపోయాను. ఇలా వాళ్ళు అందరినీ ఒకేసారిగా వదిలిపెడతారనమాట. వాటిలో పెట్రోల్ పోసి స్టార్ట్ చేస్తారు వాళ్ళే. మనకు ఒకటేమో యాక్సిలేటర్, ఒకటేమో బ్రేకు, కారుకున్నట్లే ఉంటాయి. కారు నడిపే వాళ్ళకి ఏమీ అనిపించదు, కాకపోతే ఇదొక థ్రిల్లింగు. స్పీడ్గా వెళ్తారనమాట. మనం కారు ఈ స్పీడ్లో ఇలా వెళ్ళలేము కదా, చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట దీంట్లో. ఏదైనా మనం ఎక్కి తిరిగి ఎంజాయ్ చేస్తేనేనండి, అందుకే నేను కూడా ఎంజాయ్ చేద్దామని ఆ ఎంజాయ్మెంట్ని మీకు చూపించాలని ఈ వీడియో చేశాను. యాక్చువల్గా కార్ నడిపే వాళ్ళకి ఇది ఈజీ అన్నమాట. అయితే ఈ స్పీడ్ తోటి ఇంత స్పీడ్గా మనం పోటీలాగా వెళ్ళారు ఒక్కొక్కళ్ళు అయితే, ఈ స్పీడ్ అనేది ఎంజాయ్ చేయలేము కదా. ఇలా మనం 5 నిమిషాల టైంలో ఎన్ని రౌండ్స్ అన్నా తిరిగి రావచ్చు అనమాట. వాళ్ళు 5 మినిట్స్ టైం ఇచ్చారనమాట. నేనైతే 3 రౌండ్లకి నాకు 5 నిమిషాలు అయిపోయింది. నేనంటే స్పీడ్ వెళ్ళలేదు, మిగతా వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారులేండి. రౌండ్లు 5 నిమిషాలకు 5 రౌండ్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి కూడా ఫుల్ ఎంజాయ్ చేశానన్నమాట నేను కూడా. మీరు ఎప్పుడన్నా సరదాగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళచ్చు. వీళ్ళు సంక్రాంతి సందర్భంగా
మూడు రోజులు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారంటండి. అక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని అందరినీ రమ్మని పిలుస్తున్నారు. మేము అక్కడ చూద్దామని వెళ్ళాము. ఇంకా ప్రోగ్రామ్స్ దగ్గర కూర్చుంటే మిగతావన్నీ చూడలేము, ఇక్కడే ఇక సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతాము, ఏమీ చూడలేము అని జస్ట్ అలా ఒక లుక్ వేసి వెంటనే పక్కన ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అని ఉంది. ఈ జీప్స్ ఇవన్నీ పాతకాలం నాటి జీప్లు, మనకిప్పుడు లేవనుకుంటా. నేను జస్ట్ సరదాగా ఈ జీప్ని ఎలా ఎక్కుదామని ఒక ట్రయల్ వేశాను. పిచ్చ ఫోటోలు దిగానండి, ఎన్ని ఫోటోలు ఎన్ని స్టిల్స్ కావాలంటే అన్ని ఫోటోలు అయితే చక్కగా దిగాను. నేను వాళ్ళతోటి ఆ జీప్లో వెళదామని అడిగాను. అక్కడ ఫ్రంట్ కూర్చుంటానంటే కూర్చోమన్నారు. తర్వాత ఏమైందంటే జీప్లో అటు ఇటు ఇటు అటు పడిపోతారటండి. అది ఆ టర్నింగ్స్లో తిరిగినప్పుడు వాటి వల్ల మీకు ప్రాబ్లం ఉంటుందండి, దీనికి డోర్ లేదు అని అన్నారు. సరే జస్ట్ బ్యాక్ అలా ఎక్కి అలా వెళితే ఎలా ఉంటుంది, ఒకసారి స్టార్ట్ చేసేవరకే ఉంటానండి అని అన్నాను. వాళ్ళు సరే అన్నారు. జస్ట్ కొంచెం దూరం అలా వెళ్ళింది వెహికల్, ఇంక దిగిపోయాను. తర్వాత ఈ జీప్ తీసుకొచ్చారండి. ఈ జీప్ చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తుంటే ఒక థ్రిల్లింగు, దాంట్లో వెళితే ఇంకో రకమైన థ్రిల్లింగు. పెద్ద పెద్ద లోయల్లోకి వెహికల్స్ ఇలా దిగి మళ్ళీ పైకి రావడం, అంటే మనం ఘాట్ రోడ్లలో వెళుతుంటాము, కాకపోతే ఇది ఘాట్ రోడ్డు ఎట్లా అంటే మట్టి రోడ్డు, చాలా కిందకి వెళ్ళి చాలా పైకి వెళుతుంది. మీకు కనిపిస్తుంది కదా, అసలు అలా వెళ్ళి అలా వస్తుంటే ఎంత కిందకి వెళ్ళిపోయింది, ఇంకా కనపడట్లేదు చూడండి, అంత డౌన్కి వెళ్ళిపోయి మళ్ళీ అప్పుకొచ్చిందనమాట. నా కెమెరాకి అందిన వరకు నేను తీశాను చూడండి. మళ్ళీ అలా డౌన్లోకి వస్తుంది, ఆ డౌన్లో నుంచి కిందకెళ్ళి అలా పైకి. ఇది మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, చూస్తుంటేనే భలే ఉంది, దీంట్లో వెళ్ళాలని అనిపించింది. అంటే వాళ్ళు వెళుతుంటే ఫస్ట్ చూశాను కదా, చాలా బాగుంది, దీంట్లో తప్పనిసరిగా వెళ్ళాలని అనుకున్నాను నేను కూడా. అందుకని చూస్తున్నాను ఎన్ని రౌండ్లు వేస్తున్నారు, ఎలా వెళ్ళొస్తున్నారని. ఇంకా నేను కూడా ఎక్కుతానని అన్నాను, ఫ్రంట్లోనే ఎక్కేసాను అనమాట. చూస్తున్నారుగా రెడీ అయిపోయాం మేము కూడా. చాలా కేర్ఫుల్గా ఉండాలండి, డౌన్కి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు అని ఆయన చెప్తూనే ఉన్నారు. నేను ఫ్రంట్ కూర్చొని వీడియో తీసుకుందామని రెండు చేతులతో రెండు కెమెరాలు పట్టుకున్నాను. స్టార్ట్ చేశారు అంటే పట్టుకోగలను, ఏముంది వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవడమే కదా అని అనుకున్నాను. కానీ కొంచెం దూరం అలా వెళ్ళిందో లేదో ఆ డౌన్లోకి వెళ్ళిపోగానే ఒక ఫోన్ అయితే పడిపోయింది. ఆయన ఇంకక్కడ స్టాప్ చేశారు అక్కడ, అంటే ఏదో పడిపోయింది అనుకొని ఆయన ఇబ్బంది అనుకొని ఆపారు. ఏం పర్వాలేదండి, ఫోనే పడింది, తీసుకుంటానంటే ఇంకప్పుడు తర్వాత తీసుకుందరండి, ఇప్పుడు తీయకండి అని అన్నారు. ఎందుకంటే చాలా డౌన్లోకి వెళ్ళిపోతున్నామని అన్నారు. అలా డౌన్లోకి వెళ్ళి అలా పైకి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ థ్రిల్ అంతా కూడా మనం లోపలుండి ఎంజాయ్ చేయడమే. నేను అందుకే కొద్దిసేపే వీడియో తీసి తర్వాత ఆపేశాను, ఎందుకంటే నేను కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి కదా, ఓన్లీ కెమెరా చూస్తూ ఉంటే అది ఎంజాయ్ చేయలేను కదా అని చిన్న క్లిప్పింగ్ మాత్రమే తీశాను. మీరు కనుక వెళితే మాత్రం తప్పనిసరిగా ఇది చేయండి. మామూలుగా మనం అందరం వెహికల్లో వెళ్తాము, కాకపోతే ఈ అప్ అండ్ డౌన్స్లో అంత స్పీడ్గా వెళ్ళటంలో థ్రిల్ అన్నమాట. ఆ ఎంజాయ్మెంట్ ఇష్టమైన వాళ్ళు చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. హ్యాపీగా అలా తిరిగి అలా వచ్చాం. రాజస్థాను అస్సాం కాదండి రాజస్థాన్ అటువైపు ఏరియాలో కొండలు ఉండే ఏరియాల్లో ఇలాగే ఉంటుందంట. ఈ వెహికల్స్ కూడా, ఈ జీప్స్ కూడా అప్పటి జీప్సే అనుకుంటా, అంత స్ట్రాంగ్ అవైతేనే వెళ్ళగలవు. మామూలు కార్లు అయితే వెళ్ళలేవు, మామూలు మనం వెళ్ళే వెహికల్స్ అయితే వెళ్ళలేవు అనమాట అవి. ఇంకా అక్కడి నుంచి గేమింగ్కి వెళ్ళామండి. ఈ గేమింగ్ దాంట్లో రకరకాల గేమ్స్ ఉన్నాయి. మేము మొత్తం ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఒక గేమే ఇస్తామన్నారు. వేడిగా వేరే వేరే గేమ్స్ అన్నీ ఆడుకోవాలంటే ఒక్కొక్క దానికి 300 పే అని అన్నారు. నేను ఏమైతే ఎక్కగలను అని ఆలోచించాను. ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎక్కాడు కదా, ఇది అంటే ఏంటంటే ఇది ఏరోప్లేన్ అనమాట. ఏరోప్లేన్లో మనం ఎక్కి ఏరోప్లేన్ని మనమే ఫ్లైట్ని నడపాలి. ఎలా అంటే మన చేతిలోనే ఉంటుంది అది, అప్ అండ్ డౌన్స్కి కిందకి వెళితే పైకి వెళితే పక్కకి వెళుతుంటే దాన్ని స్ట్రైట్ చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. స్క్రీన్లో అలా చూస్తూ దాంట్లో అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోయామంటే ఇంకా ఆ ఫ్లైట్ని మనమే నడుపుతున్నట్లు అనమాట.
అది తలక్రిందులుగా కూడా అయిపోయింది. పక్కకి తిరగడం అటు ఇటు తిరగడం కాదండి, తలక్రిందులుగా ఉల్టాగా చూస్తున్నారు కదా ఎలా తిరిగిపోయిందో. అది కొంచెం స్పీడ్గా కూడా తిరుగుతుంది. తనకు కూడా ఎక్కడ క్లిక్ చేసి మళ్ళీ పైకి తీసుకురావాలనేది ముందు ఐడియా రాలే. ఏంటంటే ఒక్కసారిగా తలకిందులుగా అయిపోయాడు కదా, అలా ఐడియా రాలేదు. తర్వాత మళ్ళీ వాళ్లే ఇలా నొక్కి తీసుకొని లెఫ్ట్కి రైట్కి బటన్ చెప్పుకొని అయితే ఫుల్ ఎంజాయ్ అండి. నేను మాత్రం దీంట్లో తిరగలేను, నాకు కళ్ళు తిరుగుతాయని ముందే చెప్పాను. ఇది చేసేటప్పుడు మాత్రం తిని ఏది ఎక్కకూడదు, ఎందుకంటే ఉల్టా అయిపోతాం కదా. ఈ కార్ డ్రైవింగ్ మాత్రం నేనే చేస్తున్నానండి, నేనే ఇది తీసుకున్నాను. ఆ డ్రైవింగ్ ఈజీనే కదా అని తీసుకున్నాను. ఫస్టే ఒక యాక్సిడెంట్ చేసేసాను, చూస్తున్నారు కదా, అదిగో. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే ఆ కార్ వెళ్తున్నా కూడా ఆ ప్రోగ్రామింగ్ అంతా మన చేతుల్లో ఉంటుంది. కార్ని లెఫ్ట్ తీసుకెళ్లాలా రైట్ తీసుకెళ్లాలా, ఇది ఘాట్ రోడ్లో ఇచ్చారనమాట. మనం ఇక్కడ కూర్చొని అదే ఫీలింగ్, మనమే ఆ కార్ నడుపుతున్నట్లు. మనం లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, టర్నింగ్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నడుపుతున్నప్పుడు అది కదులుతూ కూడా ఉంటుంది. మనం చూస్తున్నారు కదా మీకు వెహికల్ అట్లా ఊగుతుందనమాట వెళ్తూ కూడా, ఆ ఫీలింగ్ కోసం అనమాట. ఎదురుగా ఉండేది స్క్రీన్. రియల్గా వెళ్ళటం వేరు, ఇలా రూమ్లో వెళ్ళటం వేరు, రూమ్లో వెళుతూ అలా చూస్తూ వెళ్ళటం వేరు. దేనికదేనండి, అనుభవిస్తేనే ఆ ఎంజాయ్మెంట్ తెలుస్తుంది. నేను ఆ ఫ్లైట్ అయితే ఎక్కలేనని చెప్పి, ఇది కారుదైతే ఇది ఉల్టా గిల్టా తిరగదు కాబట్టి అటు ఇటు కదులుతుంది కాబట్టి ఇది ఎక్కాను. దాంట్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి చీకటి పడిందండి. వాటర్ ఫౌంటైన్ చూడండి, ఫౌంటైన్ కనిపిస్తుంది. ఇంకేముంది అక్కడ, ఎందుకు ఆగుతాం, ఫౌంటైన్ కనిపిస్తే దాని మధ్యలోకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలని దగ్గరకు వెళ్ళా. వెళితే వెళ్ళటానికి వే ఉంది, చక్కగా లోపలికి వెళ్ళిపోయాం. కాసేపు ఫొటోస్ వీడియోస్ ఫుల్ ఎంజాయ్ చేసాం. వాటర్ దగ్గర ఎంజాయ్మెంట్ అంటే ఆ థ్రిల్లే వేరండి. అసలు మామూలుగానే నీళ్ళల్లో ఆడుకోవడానికి వెళ్ళాము, నీళ్ళల్లోకి వెళ్ళాము అంటే ఇంకా బయటకు రాబోద్దు కాదు. సముద్రానికి వెళ్ళినా నదుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఫౌంటైన్ ఇంత బాగా ఉంటే మరి ఎంజాయ్ చేయకుండా ఉంటామా. చాలా ఫొటోస్ దిగాను, కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాను, నాకు ఎప్పుడు గుర్తుగా ఉంటాయి కదా అని. మీరు కూడా ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు అని. అదే నైట్ టైం వరకు ఉంటే లైటింగ్లో ఉంటుంది, ఇలాంటి ఫౌంటైన్స్ కూడా ఉంటాయి. కనుమ పండుగ రోజు లాస్ట్ రోజు ఈవినింగ్ వెళ్ళామన్నమాట మేమంతా. చాలా బాగుంది కదా, చెప్పే కదా చీకటి పడిందని. వెన్నెలరాజు కూడా పైనుంచి తొంగి చూస్తున్నాడండి మమ్మల్ని. మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని ఆయన అక్కడి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు. కొంచెం చలి కూడా ఎక్కువ అనిపించింది. అందరు కూర్చొని ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్ పెట్టారు. అటుపక్క కిడ్స్ కోసం అయితే గేమ్స్ పెట్టారు. కిడ్స్ ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బండలు, పైకి ఎక్కి దిగేవి, ఒక నెట్ లాంటిది ఉండి దాంట్లో ఎంతసేపు అయినా పిల్లలు పైకి ఎగురుతూ ఆడుతూ బాల్స్ వేసుకుని ఆడుకోవచ్చు అనమాట. ఫుట్బాల్ గేమ్ ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. ఇలా రకరకాల అక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. కొద్దిసేపు ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళి ఏదైనా సరదాగా ఒకరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూసి రండి. గుంటూరు చిలకలూరుపేట మధ్యలో చోడవరం అనే ఊరిలో speedway7 అంటే ఎవరైనా చెప్తారు. అయినా బోట్స్ మొత్తం ఉన్నాయి లోపలికి వెళ్ళేదాకా కూడా, అవే మొత్తం బోట్స్ పెట్టున్నాయి. తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి, చాలా నచ్చింది నాకైతే. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి గుంటూరులోనే ఉంటున్నా కూడా నాకు ఇది ఉందని కూడా తెలియదు, మిస్ అయ్యానే అనుకున్నాను. వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజుకి ఆ కోరిక తిరిగిపోయింది. ఇది కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి లైటింగ్ అంతా ఎంత బాగా పెట్టారు, చాలా బాగుంది కదా. వస్తూ వస్తూ లాస్ట్గా అటు తిరిగి చూస్తే నైట్ టైము గోకార్టింగ్ భలే ఉంది. వాళ్ళ వెహికల్స్ మీద స్పీడ్గా వస్తుంటే అబ్బా వెన్నెల్లో మనం చేస్తే బాగుండేదని మరోసారి అనిపించింది. ఈసారి మళ్ళీ ప్లాన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని అడ్రస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.